ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యం ఏ మారుమూల గ్రామీణ ప్రాంతమో కాదు, సిద్దిపేట నడిబొడ్డున ఉన్నటువంటి సంజీవనగర్లోని దృశ్యాలు ఇవి. తేలికపాటి వర్షానికి ఇక్కడి పరిస్థితి ఇలా తయారైంది. ఇక వర్షాకాలం తలుచుకుంటేనే భయం వేస్తుందంటున్నారు అక్కడి కాలనీ నివాసులు. మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న ఫలితం మాత్రం శూన్యమట. పట్టణ ప్రగతిలో భాగంగానైనా ఇది క్లీన్ చేయాలని మంత్రి హరీష్ రావు గారికి విన్నవించుకుంటున్నారు అక్కడి కాలనీ నివాసులు. చెప్పండి, ఏమైంది ఇబ్బంది పడకుండా వస్తున్నావు, రోడ్డు బాగాలేదా? బాగాలేదు, అంతా ఎట్లుంది మరి, తాయటోళ్ళు వీళ్ళంతా వాడితే ఎట్లా? ఇంటి ముందు చనిచి ఇంటి పిల్లలు సంటి పిల్లలు ఉంటారు, మరి తెల్లం దాకా పోతాకా పోతాం. మాకు దోమలు ఈగలు వస్తున్నాయి, మా మోర్ ఎట్లున్నది, మా రోడ్ ఎట్లుంది, బండ్లు పోతాయా, లారీలు పోతాయా, ఎట్లుందో చెప్పు. ఇప్పుడు చూసినా కదా, చెప్పుడు పరిస్థితి. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా? ఓ మత్ రోజులు అవుతుంది, గల్లీ గల్లీకి చాప అయింది, మంచిగా రోడ్లు అయినా కానీ మా గల్లీ అయితే ఇట్లా. లైట్ పోతే కూడా పట్టించుకోరు, లైట్ పోతే పట్టించుకోరు, పట్టించుకోరు. అంటే మీరు ఏరియా కౌన్సిలర్ గిట్ల ఇప్పుడు ఏం చెప్పలేదా? ఎప్పుడు కూడా రాడు చెప్పినాం. మున్సిపల్ అధికారుల దగ్గర పోయి వచ్చారా? ఎప్పుడైనా మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చారా? మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదా? మరి ఇప్పుడు మీరు దీని సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది అనుకుంటారు? పరిష్కారం అవుతుంది అంటే కంచలేరు, ఈ వాడకు నిలబడైనా చెయ్యాలి, నిలబడైనా చేయాలి. ఫస్ట్ నుంచి ఇంతే ఉంది, ఇదే ఉన్నది, ఇది ఏం మాట్లాడుకోలేనా? 10 సంవత్సరాలు అయితే, 10 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. అంటే ఇది వర్షాకాలంలో పడ్డ వర్షం కూడా కాదు, చిన్న వర్షం పడిన వర్షం. ఆ వర్షానికి ఇట్లా వర్షాకాలంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది? వర్షాకాలంలో ఈ వర్షానికి కింద పడ్డాను, గిన్నెనే మా ఇల్లు కింద పడ్డా. ఇప్పుడు అటువైపు వెళ్ళాల్సిన పరిస్థితి ఏంది? ఇప్పుడు మొత్తం వాటర్ మొత్తం రోడ్డు నుంచి పోవాల్సిందే. మేము కూడా బిడీలు చేసుకున్నటోళ్ళమే, రాత్రి సాయంత్రం 6:30 పాపం ఉన్నది మాకు. మా ఇంటి ముందట్లా ఉండి తాగుతారు కళ్ళు కళ్ళు. అంటే వాళ్ళ లోపల ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది కదా వాళ్ళకి, సొసైటీ బయట కూడా మత్తారు, వాళ్ళు బయట కూడా వస్తారు, బయట కూడా పర్మిషన్ లేకుండా బయట కూడా వస్తున్నారు, బయట కూడా మత్తారు. అంటే ఇప్పుడు మరి పట్టణ ప్రాంతంలో భాగంగా మంచి గారి వాడకి ఏమైనా వచ్చారా? వస్తున్నారు, రాలేదు, ఎవరు రాలేదు ఇంతవరకు. ఇవన్నీ మోరీ లేవా? ఇక్కడ అన్ని డ్రైనేజ్ ఏం లేవా? మోరీ లేవు, ఏం లేవు. ఇవి ఎట్లా జామ్ అయిపోయినాయి అన్ని? అయ్యో ఆడ మోరీ మంచిగా సాఫ్ లేక ఆ మోరీలోకి వెళ్ళి ఇటు వచ్చినాయి అన్ని, ఇటు వచ్చి ఇటు వంద నుండి ఇటు వచ్చినాయి. ఇప్పుడు మాకు వాసన వచ్చిన జ్వరాలు రోగాలు వస్తే ఎవరు దానికి ఎవరు చెప్పు? ఇప్పుడు మరి మంత్రి గారిని కానీ మున్సిపల్ అధికారులు కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళ పైన నుంచి మీకు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? ఈ రోడ్డు మంచిగా కావాలి, ఇదంతా గిట్ల వందరుండి, ఇదంతా ఉండి వాసన ఉండి మాకు జ్వరాలు వస్తాయి, పిల్లలకు దోమలు అన్ని కుడతాయి, మంచిగా ఉండేది, ఆరోగ్యాలు కావాలి. డ్రైనేజీలు ఓపెన్ డ్రైనేజీలు అక్కడ వరకే ఉన్నాయా లేదంటే ఇటు సైడ్ కూడా ఉన్నాయా? కింద వాటర్ ఇటు సైడ్ కూడా పో, ఇంకా స్టార్ట్ కాలే, వాటర్ ఎందుకు పోవట్లేదు ఇటు అంట ఫ్లో? అవి పోతలే వండ్లకి స్టార్ట్ కాలే, స్టార్ట్ కాలేకి కనీసం 100 ఉన్నకన్నా మట్టి పోయాడా? వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు, ఉన్నప్పుడు గిట్ల 100 ఉన్నది, మరి మోరిగా మోర్ సాఫ్ చెప్పారా అయ్యా? పోనీ అన్ని అన్ని పోనీ వాన కొట్టినప్పుడల్లా పైపులల్లా అవి గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు బాటిళ్ళు బట్టలు అరొక్కటి ఎత్తారు, ఎవరు ఎత్తారో తెలియదు. ఇక చూసిన వాళ్ళు దూర చూడని వాళ్ళు దొంగ, మరి ఎవరైనా సాఫ్ చేస్తే చక్కగా వెళ్ళిపోతాయి కదా నీళ్ళు, మాకు ఈ బాధ ఉండదు కదా. ఇప్పుడు గబ్బు వాసన వచ్చి ముక్కు మూసుకుంటున్నాం, ఏంది మా పరిస్థితి?